సార్, కల్వకుంట్ల కవిత గారు బెయిల్పై విడుదలై వచ్చారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడే వాళ్ళు చాలా చురుగ్గా ఉన్నారండి. ఎందుకనంటే విపరీతమైన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో వాళ్ళు చేయకపోయినా కానీ హైదరాబాద్లోనూ సోషల్ మీడియాలోనూ బాగా అటాక్ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఇస్తుంది. అందులో మీకేంటంటే ప్రజలు చూసేది నిజంగా మండల హెడ్ క్వార్టర్స్లో, జిల్లా కేంద్రాల్లో, గ్రామాల్లో అలజడులు జరుగుతున్నాయా లేదా అనేది ప్రజలు పెద్ద పట్టించుకోరు. జనరల్గా మూడ్ ఆఫ్ ది స్టేట్ తెలుసుకోవాలి అని అంటే సోషల్ మీడియా ఒకటే మూడ్ ఆఫ్ ది స్టేట్లో. ఆ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చాలా యాక్టివ్గా ఉంది, కాంగ్రెస్ పార్టీ కంటే యాక్టివ్గా ఉంది, ఇన్ఫ్యాక్ట్ బీజేపీ కంటే కూడా యాక్టివ్గా ఉంది. అంటే పార్టీని అంటే కొలబత్త ఏంటంటే ఎన్నికలే, దేనికైనా కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ బాగుంది అని చెప్పడానికే ఒక సెట్ బ్యాక్. కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ కావడటం అనేది బారాసాకు ఒక సెట్ బ్యాక్ అనే చెప్పాలి. దాని ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి పడింది బాగా. అంటే అనివార్యంగా భాజపాకు బారాసా నాయకులు, స్థానిక నాయకులు ఒక 10% వరకు ఓట్లు పోల్ చేయటానికి అదొక కారణం కూడా అయింది. ఎందుకనంటే మనం ఎలాగో ఓడిపోతున్నాం, కాంగ్రెస్ని నిలవలేదు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత అనేది తెలంగాణ సమాజంలో, ముఖ్యంగా బారాసా అభిమానుల్లో బాగా ఉంది. వాళ్ళు నియరెస్ట్ డిఫీటింగ్ క్యాండిడేట్ అది బారాసా అయితే బారాసాకి వేసుకున్నారు, లేకపోతే భాజపాకి వేశారు, కానీ కాంగ్రెస్ వేయలేదు. ఇది నిజం. ఎందుకంటే కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎంతోమంది జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది నాయకులు కాంగ్రెస్లోకి జాయిన్ అయినారు అనే వార్తలో మీరు విన్నారు. అవి విన్నా కూడా మరి ఫలితాల్లో అవి కనిపించింది, అంటే బాగా భారీగా ఇంక్రీజ్ అవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి గారి సొంత లోక్సభ నియోజకవర్గంలో కూడా డికే అరుణ గారు గెలవడం, అలాంటివన్నీ కూడా అది నిజంగా అది మైనస్ పాయింట్ అనేది చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఇంకా బారాసా వాళ్ళు తగ్గింది, నిజానికి వాళ్ళ ఓటు శాతం చాలా తగ్గిన మాట వాస్తవమే. కానీ హరీష్ రావు గారు ప్రధానమైన నాయకులు ఇంకా అక్కడ ఉన్నారు, అంటే వారియర్స్ ఎవరు, కేటీఆర్ గారు స్టార్ అట్రాక్షన్ గారు, ఇంకా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండనే ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు వచ్చినా కానీ బట్ హీ స్టిల్ దేర్. అండ్ కవిత గారు కూడా తనదైన శైలిలో. మెయిన్ ఏంటంటేనంటే ఆ కుటుంబంలో బారాసాలో ప్రధానంగా హరీష్ రావు గారు కాదు కానీ కేటీఆర్ గారు, మరి కవిత గారు కూడా రిలీజ్ అయిన తర్వాత అన్న మాటలు అవి నెగిటివ్ ఇంపాక్ట్ బారాసాకి. ఏ విధంగా నేను బదలా తీర్చుకుంటాము, బయటకు వచ్చాము, నాకు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద నేను అది కరెక్ట్ న్యాయస్థానంలో పోరాడుతున్నారు కదా, న్యాయస్థానం మీకు బెయిల్ ఇచ్చింది, ఆ న్యాయ పోరాటం చేసుకోండి. కానీ బయటకు వచ్చి మీరు ఎవరి మీద కక్ష సాధిస్తాను, బదలా చేసిన దానికి తీర్చుకుంటాను అనే విధంగా వ్యాఖ్యలు చేయటం క్రమంజసంగా, ఇదే కేటీఆర్ గారు కూడా చేసి మరి అనవసరంగా ఓట్లు పోగొట్టుకున్నారు. చాలా ఈ నోటి దురుసుతనము అనేది ఎంత తగ్గించుకుంటే బారాసాకు అంత మంచిది. అది ఓన్లీ కేసీఆర్ గారికే వదిలిపెట్టారు. ఆయన ఏంటంటే బ్యాలెన్స్డ్గా మాట్లాడుతారు, ఎందుకంటే ఆయనకి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణను సాధించిన వ్యక్తిగా కొంత గౌరవమైన స్థానం అన్ని స్థాయి వర్గాల్లోనూ ఉంది కేసీఆర్ గారు. కానీ వీళ్ళేంటంటే ఆయన లెగసీని అందిపుచ్చుకున్న వ్యక్తులు. ఆ అందిపుచ్చుకునేటప్పుడు వీళ్ళు అదే పందాలు పోకూడదు, వీళ్ళు తనమైన రాజకీయ శైలిని అలవర్చుకోవాలి. అదే కేసీఆర్ గారు అన్నారు కదా, ఆయనకి చెల్లుబాటు అయింది, మీకు చెల్లుబాటు కాదు. హరీష్ రావు గారు మరి అలా మాట తోలు ఇప్పుడు
మరి మీరే ఎందుకు ఆ తొందరపాటు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు? హరీష్ రావు గారికి రేపు పొద్దున అవకాశం వస్తే ఈయన మా చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అని చెప్పి మావే కానీ చెప్పి ఇస్తారా వెళ్ళిద్దాం? కవిత గారు కేటీఆర్ గారు ఇవ్వరు కదా, కానీ మళ్ళీ ఏదో మళ్ళీ దిక్సాక కీ పోస్ట్ పోలి అంతవరకే ఇస్తారు, కానీ మీరేమి ఆయన తీసుకెళ్ళి చీఫ్ మినిస్టర్ పదవికి వ్యక్తి అని చెప్పి ఇవ్వరు కదా? అలా రాజకీయాలు ఏంటంటే భారసాకు అవకాశాలు ఉన్నమాట వాస్తవమే, కానీ అది సరైన పద్ధతిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో భారత తప్పకుండా ఒక ఆలంబనం కావాలి కేంద్ర రాజకీయాలు. ఆ ఆలంబన అంటే భారతాన్ని నమ్మట్లేదు కేంద్ర నాయకత్వం కూడా, ఎందుకంటే ఎన్నికల పొద్దు ఒక పార్టీతో పెట్టుకుని రిజల్ట్స్ రాక మునిపే ఇంకొక పార్టీతో పొత్తుకు సిద్ధమైంది భారత. ఇది ఒక మాయను మచ్చగా గతంలో ఒక కేంద్ర రాజకీయ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకొని రిజల్ట్స్ రాకముందే మళ్ళీ వేరే వాళ్ళతో కలుద్దామని ముందుకు పోయారు. ఇలాంటివన్నీ కూడా భారసాకు తెలంగాణ ఇస్తాం మేము మెర్జ్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీని నమ్మించి మరి హైదరాబాద్ రాగానే మరి ఎన్నికల్లో పోటీకి బెట్ చేయటం లేదు అని పోటీకి సిద్ధమైపోయి వెళ్ళి అధికారాన్ని చేపట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం కోసం ఆ ఫ్లోర్లో ఉన్న నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను చేర్చుకోవటం, ఇవన్నీ కూడా వీళ్ళకి ఏంటంటే ఒక విధమైన భయాన్ని రాజకీయ పార్టీలు వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే రేపు మమ్మల్ని కూడా కబళించి వేస్తారేమో అనే అనుమానాలను క్రియేట్ చేస్తుంది. దాని నుంచి ఆ క్రెడిబిలిటీని పొలిటికల్ క్రెడిబిలిటీని నిరూపించుకోవాల్సిన అవసరం భారతకే ఉంది. కొంత అవకాశం కూడా కేంద్రంలో భాజపాతో వెళ్ళక తప్పని పరిస్థితులు భారతకు ఏర్పడింది, కానీ భాజపాకు అవసరం లేదు ఇప్పటికిప్పుడు. మీరు బండి సంజయ్ గారి వ్యాఖ్యలు చూసే ఉంటారు, బండి సంజయ్ గారి రాజకీయ జీవితం అంతా కూడా ఎదిగింది భరోసాకు వ్యతిరేకంగా చేసిన పోరాటం వల్లనే ఆయన బలంగా పైకి వచ్చాడు, ఒక నాయకుడికి ఎదిగాడు, ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా ఆయన. కాబట్టి ఆయన ఈటల రాజేందర్ గారు వీళ్ళందరి రాజకీయ జీవితం కూడా మరి భరోసా వ్యతిరేకంతో ముడిపడి ఉంది. కిషన్ రెడ్డి గారికి అలాగా ఆయనకి ఎవరైనా ఓకే నష్టమే ఉంది, ఇప్పుడు రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, ఆ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే ఎక్కువ స్థానాలుగా చేసుకోవచ్చు కదా అనే ఆలోచన ఆయన. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోయే రోజుల్లో ఈ రాజకీయ అవగాహన ఈ రెండు పార్టీ కల్వకుంట్ల కవిత గారి రిలీజ్ వెనుక భాజపాతో ఒక రాజకీయ ఒప్పందం జరిగింది అనే వార్తలు అంటే వార్తలు వినవస్తున్న ఈ నేపథ్యంలో ఇది నిజమా కాదా అనేది రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా తెలిసిపోతుంది. అప్పుడైతే పోటీ చేయాలి కదా, లబ్ధికారం ఒప్పందం అన్న పెట్టుకోవాలి అంటే నామినల్ పోటీ చేసి ఇద్దరు కలిసి అంతర్గతంగా పనిచేయాలి, ఎన్నికల తదుపరైనా పెట్టుకోవాలి. కాంగ్రెస్తో ఎట్టి పరిస్థితుల్లో భారసా కలవటం జరగదు, ఏదో ఊరికనే ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఆ లాయర్ వచ్చేసి అభిషేక్ సింగి వాదించారు అయ్యి ఇట్స్ నాట్ ద కేస్. అభిషేక్ సింగి చేసింది ఆప్ వెళ్ళి కేజ్రీవాల్ గారు అదే కేసులో ఈమె కూడా ముద్దాయిగా ఉన్నారు కాబట్టి ఇద్దరికి కలిపి చేయాల్సి వచ్చింది, అంతేగాని వీళ్ళకి సపరేట్గా ఇవి ఆయన చేసింది ఏం లేదు. కాంగ్రెస్తో ఇట్టి పరిస్థితుల్లోనూ భారత కలిసే అవకాశం ఎక్కువ దిగే అవకాశాలు ఉన్నా ఆలంబనగా భాజపాతో ఉన్నాయి. అదే పద్ధతి తీసుకుంటే తప్పకుండా కాంగ్రెస్ని ఈ రెండు పార్టీలు నిలవరించగలుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రాబోయే రోజుల్లో అది ఏ విధంగా కార్యరూపంలోకి తీసుకొస్తారు అనే దాన్ని బట్టే భారత రాజకీయ భవిష్యత్తు ఆధారపడి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.